బెడ్ షీట్లు తెచ్చేస్తారు. చంద్రబాబు నాయుడు అక్రమాస్తుల గురించి నింజమూరు మేళ తెలుగుదేశం పార్టీ నాయకులు రెండవసారి దీక్ష చేపడడం జరిగింది. దీక్ష బుల్లేని వెంకటరామారావు నాయకత్వంలో మన కలిగిరి మండలంలో ప్రతిరోజు కూడా జలదంక నుంచి సీతారాంపురం వరకు నిర్విఘ్నంగా దీక్ష చేయడమే కాకుండా కలిగిరిలో కూడా బ్రహ్మాండంగా కారణాలు ర్యాలీ ఆయన నాయకత్వంలో చేపడడం జరిగింది. నిన్న కూడా ఉదయగిరిలో బ్రహ్మాండంగా కాగడాలు ర్యాలీ చేపడడం జరుగుతుంది. అలాగే ఈరోజు ఇంజమూరు మండల దీక్షా శిబిరానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి బుల్లేని వెంకటరామారావు గారిని మాట్లాడాలని కోరుచున్నాం. ఈరోజు కలిగిరి మండల హెడ్ క్వార్టర్లో వింజమూరు మండలానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అందరూ ఈ దీక్షలో పాల్గొనడం జరిగింది. తెలుగుదేశం పార్టీతో జనసేన వాళ్ళు కూడా ప్రతి కార్యక్రమంలో కూడా పాల్గొంటున్నారు. వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. నిన్న ఉదయగిరిలో చాలా బాగా జరిగింది కాగడాల ర్యాలీ. అందులో కూడా జనసేన వాళ్ళు కూడా స్వచ్ఛందంగా పిలవ పేరు కూడా వాళ్ళు వచ్చి పాల్గొంటున్నారు. అంటే ఈ రాష్ట్రంలో చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా అరాచక పరిపాలన జరుగుతుంది. 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడుగా ఎక్కడ ఒక్క తప్పు కూడా చేయకుండా నీతిగా నిజాయితీగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఈరోజు ఒక అబద్ధపు స్కామ్ ఒకటి సృష్టించి దాంట్లో అన్యాయం జరిగిందని చెప్పేసి ఈరోజు అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టారు. కనీసం ఆయన వయసు కూడా చూడకుండా 73 సంవత్సరాల వయసులో 2 తెలుగు రాష్ట్రాలకి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల కోసం అహర్నిశలో కష్టపడేటటువంటి ఒక నాయకుడిని అన్యాయంగా జైల్లో పెట్టారు. నువ్వే ఒక గజదంగో జగన్మోహన్ రెడ్డి, నీ మీద సిబిఐ ఛార్జ్షీట్ ఫైల్ చేసింది 43,000 కోట్ల రూపాయలు. నువ్వు ఈరోజు బెయిల్ మీద ఉన్నావు. 10 సంవత్సరాల నుంచి నువ్వు బెయిల్ మీద, ముఖ్యమంత్రిగా కూడా బెయిల్ మీదనే ఉన్నావు. ఈరోజు మా బాబు గారికి చేసినట్టు అన్యాయం నీకు మాత్రం ఈ ఉసురు ఖచ్చితంగా కొడుతుంది. ఇప్పటికే మీ కుటుంబంలో వాళ్ళు ఏ విధంగా చనిపోయారో నీకు బాగా తెలుసు. మీ తాత దగ్గర నుంచి మీ తండ్రి దాకా ఇంకా నువ్వు ఎక్కువ పాపాలు మూట కట్టుకోవద్దు. అంతకంటే ఘోరంగా నీ పరిస్థితి ఉంటుందని జగన్మోహన్ రెడ్డి ఈరోజు 4 సంవత్సరాల నుంచి ప్రతి ఒక్కరికి తెలుసు, ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి మనిషికి తెలుసు, ఇసుకలో డబ్బులు సంపాదించుకుంటున్నావు, వైన్లో డబ్బులు సంపాదించుకుంటున్నావు, మైన్లో డబ్బులు సంపాదించుకుంటున్నావు. సాక్షి పేపరు దానికి కూడా గవర్నమెంట్ డబ్బులు, 8 లక్షల పేపర్లు డైలీ నువ్వు
అది కూడా ఒక పెద్ద స్కామ్ సాక్షి పేపర్ కూడా నువ్వు డబ్బులు గవర్నమెంట్ డబ్బులు తీసుకుంటున్నావు ఇంత అన్యాయమైనటువంటి పరిపాలన భారతదేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి చేయలేదు మేము ఒకటే చెప్తున్నా నువ్వు అనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు గారిని లోపలేస్తేనో లోకేష్ బాబు గారిని లోపలేస్తేనో తెలుగుదేశం పార్టీకి ఏదో అవుతుందని ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టింది 76-77లో జనతా ప్రభుత్వం ఆ రోజు జనతా పార్టీ నాయకులందరూ కూడా జైల్లో నుంచి గెలిచి వచ్చారు గుర్తుపెట్టుకో జనం తిరగబడితే నీ డబ్బులు నీ రాక్షసత్వం నీ రౌడీజం దేనికి పనికిరాదు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడైనా నువ్వు గుర్తు తెచ్చుకో సైకో అనేది ప్రతి రెండు రాష్ట్రాల్లో ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి పోయింది నీ పేరు సైకో 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 అని ఇంకా ఆ పేరు నీ తొలగించలేదు కొద్ది రోజులు పోతే జగన్మోహన్ రెడ్డి అనే పేరు కూడా మర్చిపోయి సైకో అనే పిలుచుకునే పరిస్థితికి నువ్వు వచ్చేసావు ఈరోజు దయచేసి తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కార్యకర్తలందరినీ కూడా నేను కోరుకున్నా ఉదయగిరి నియోజకవర్గంలో వీలైతే పంచాయతీ వైజ్ కూడా ఏ పంచాయతీలో మొన్న రామాపురం పంచాయతీలో వాలంటీర్గా వాళ్ళెవరు సాయంత్రం పూట వాళ్ళందరూ లేడీస్ అందరూ బయటకు వచ్చి కాగడాలు తీది కూడా చేయటం జరిగింది అదేవిధంగా ఎవరెవరు గ్రామాల్లో అంటే ఇప్పుడు మనం ఒక కలిగిరి హెడ్ క్వార్టర్ మండలంలో కాకుండా రకరకాలుగా దేవాలయాల్లో పూజలు చేయటం అయితేనేమి పంచాయతీల్లో వాలంటీర్గా అక్కడ వాళ్ళు అక్కడే ఆ గ్రామంలో గుడుల్లో కానీ ఆ విధంగా చేయాలని చెప్పేసి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.